హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం అనమాట. 2022కి సంబంధించినటువంటి జేఈ మెయిన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎన్టీఏ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగిందనమాట. ఎగ్జామ్స్ వచ్చేసి ఈ సంవత్సరం ఓన్లీ 2 సెషన్స్లో మాత్రమే జరుగుతుందనమాట. ఏప్రిల్లో ఒక సెషన్ జరుగుతుంది అండ్ అలాగే మే నెలలో ఒక సెషన్ జరుగుతుంది. గతంలో చూసినట్లయితే 4 సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ 4 సెషన్లో కండక్ట్ చేసిన కారణంగా అడ్మిషన్ ప్రాసెస్ అనేది డిలే అయిపోయింది. అడ్వాన్స్ క్వాలిఫైన్ వాళ్ళు మళ్ళీ ఐఐటీలో జాయిన్ అవ్వాలంటే కొంత ఎక్కువ ల్యాగ్ అయితే కనిపించిందనమాట. అండ్ అలాగే 4 సెషన్స్ అటెండెన్స్ చూస్తే 3-4 సెషన్స్లో అటెండెన్స్ చాలా తక్కువగా ఉందనమాట. కాబట్టి ఈసారి ఎన్టీఏ అనేది కేవలం 2 సెషన్స్లో మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారనమాట. సో సెషన్ 1 వచ్చి ఏప్రిల్లో జరుగుతుంది, సెషన్ 2 వచ్చేసి మేలో అయితే జరుగుతుందనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎగ్జామ్ అనేది 2 పేపర్స్లో జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మీరు ఎన్ఐటీ, IIIT, GFTIS లో ఎంట్రన్స్ కోసం రాసేటువంటి ఎగ్జామ్ అనమాట, అది జేఈ మెయిన్స్ ఎగ్జాము. అండ్ అలాగే పేపర్ 2 వచ్చేసి బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట. సో ఏ పేపర్ ఎలా ఉంటుందనేది మోడల్ కూడా చూద్దాం మనం ఇక్కడ. సో పేపర్ 1 అంటే ఇట్ మీన్స్ జేఈ మెయిన్స్కి పేపర్ 1 అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ఐటీ కానీ, IIIT కానీ, GFTIS లో జాయిన్ అవ్వడానికి రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో దీనికోసం మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సెక్షన్ 1లో ప్రతి సబ్జెక్ట్ నుంచి 20-20 ప్రశ్నలు ఉంటాయి. అండ్ సెక్షన్ 2లో ప్రతి సెక్షన్ నుంచి 10-10 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈ సెక్షన్ 2లో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్లో మీరు ఏవైనా ప్రతి 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా 5 క్వశ్చన్స్ అయితే ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 4 మార్కులు ఉంటాయి అండ్ రాంగ్ ఆన్సర్కు -1 మార్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే జరుగుతుంది. అండ్ అలాగే ఎగ్జామ్ వచ్చేసి 2 షిఫ్ట్స్లో అయితే జరుగుతుంది అనమాట. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 9 AM to 12 PM వరకు జరుగుతుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ 2 PM to 6 PM జరుగుతుంది. సో ఇక్కడ 2 షిఫ్ట్లు, ప్రతిరోజు 2 షిఫ్ట్లు అయితే ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇక్కడ చూద్దాం మనం. సో ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే మనకి ఏప్రిల్ సెషన్లో అంటే సెషన్ 1లో 16 నుంచి ఏప్రిల్ 21 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనకు చూస్తే 6 డేస్ అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ సెషన్ 2లో మేలో జరుగుతుంది, May 24 నుంచి May 29 వరకు. ఇక్కడ కూడా 6 డేస్ జరుగుతాయి అనమాట. సో ఈ 2 సెషన్స్లో జేఈ మెయిన్స్ కంప్లీట్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ 2 సెషన్స్లో ఏ సెషన్లో అయితే హైయెస్ట్ స్కోర్ చేశారో పర్సంటైల్లో ఆ పర్సంటైల్ మాత్రమే క్రైటీరియాగా తీసుకొని మీకైతే ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మీరు జేఈ అడ్వాన్స్కి అయితే క్వాలిఫై అవుతారు. సో వచ్చినటువంటి పర్సంటైల్తో జేఈ అడ్వాన్స్ రాయకపోతే ఈ జేఈ మెయిన్స్ నుంచే మీకు ఎన్ఐటీ, IIIT, GFTIS లో అయితే సీట్లు అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది ఈ రోజు నుంచి అనమాట. March 1 నుంచి March 31 అర్ధరాత్రి 11:30 PM వరకు అయితే మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా సేమ్ April 21 నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. సో ఇక్కడ మీకు ఒక సందిగ్ధం అయితే రావచ్చు అనమాట. April 21 నాడే బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. April 21 అనేది సెషన్ 1కి ఎండింగ్ డేట్ అనమాట. ఆ రోజు కూడా కొంతమందికి అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఏం చేయాలి అనేది అయితే మీరేమి ఇప్పటి నుంచి మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన పర్లేదనమాట. దీని గురించి అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ అయితే చూసుకుంటుందన్నమాట. సో మనకి ఎగ్జామ్స్ అయినా పోస్ట్ పోన్ చేస్తాయి. ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఎలాంటి డేట్స్ ఏమన్నా మీకు టైఅప్ అవుతుంటే మాత్రం వాటిని కూడా వీటన్నింటిని చెక్ చేసుకొని డేట్స్ అయితే ముందుకు వెనక్కి జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. స్టేట్ వైడ్గా ఉన్నటువంటి లోకల్ టెస్ట్లు అంటే ఐపీఏ బోర్డ్ ఎగ్జామ్స్ లాంటివి ముందుకు వెనక్కి జరిగే ఛాన్స్ ఉంది. లేదు అంటే ఇంకా మిగతా స్టేట్లో కూడా సేమ్ ఎగ్జామ్ డేట్స్ అనేవి టైఅప్ అవుతుంటే మాత్రం ఈ ఎన్టీఏ యొక్క డేట్స్ని కొంచెం సర్దుబాటు చేసేదానికి అయితే ఛాన్స్ అనమాట. దాని గురించి ఏమి ఎవరో వరి అవ్వద్దు. అండ్ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. జేఈ మెయిన్స్ ఫిజిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వెయిటేజ్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే ఐ కార్డ్స్ ఇస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.